సర్వేలన్ని టీఆర్ఎస్ ఓటమి తప్పదని చెబుతున్నాయని ఆరోపించారు తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్. అభద్రతా భావంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్లారన్నారు. కాంగ్రెస్ ది మహాకూటమి కాదని తెలంగాణ ద్రోహుల కూటమిని ఆరోపించారు లక్ష్మణ్. ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు ఒక స్పష్టమైన కారణాలు తెలపకుండా ఎందుకు ముందస్తు ఎన్నికలకు పోతున్నాడో తెలపకపోవడం అనేది వారి అభద్రతా భావానికి వారి నైరాశ్యకు ఈరోజు ప్రజలు ఆలోచింపజేస్తూ ఉన్నది. డిసెంబర్ 7 ఎన్నికలు నగరం మోగిన తర్వాత క్రమేణా టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతూ ఉన్నది. ఏ సర్వేలు నమ్ముకొని ముందస్తుకు ఎన్నికలు పోయారో అదే సర్వేలు ఇప్పుడు తేలుస్తూ ఉన్నాయి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయం అనేది స్పష్టమవుతుంది.